నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నారు, కానీ ఇది కొత్త కేసెస్ అని కాకుండా ఈ కాంటాక్ట్ వలన కేసెస్ పెరిగింది. కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ మెయిన్లీ కన్సర్న్. మళ్ళీ ఎక్కడెక్కడ ఈ రెడ్ జోన్స్ డిక్లేర్ చేశారు అక్కడ అన్ని రకంగా సప్లైజు ప్రొవిజన్స్ కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్ కానీ, సో అలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఆ కాలనీలు కూడా ఈ వీధి వీధిలో కూడా పంపించేయడం కోసం ఆ ప్లానింగ్ ఇప్పుడు జరుగుతున్నారు. మనకు వచ్చిన లిస్టు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి 27,000 దాకా వచ్చింది. అది మనం ప్రూనింగ్ చేసి మొత్తం డేటాని ప్రూఫింగ్ చేసి, ట్రూతింగ్ చేసి, గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అబౌట్ 22,000 వరకు వచ్చింది. సో దాంట్లో మన ఆంధ్రలో అబౌట్ 21,000 ఆడ్ వీవర్ కీపింగ్ అ వాచ్. దాంట్లో అబౌట్ 20,000 వరకు ఈ యాప్లో తీసుకువచ్చారు మనం, యాప్ ద్వారా వాళ్ళ మీద నిఘా పెట్టడం అన్నమాట. అవుట్ ఆఫ్ దట్ 22,000 దేర్ వాజ్ ఓన్లీ 11 పాజిటివ్ టెస్ట్ అండ్ దేర్ వర్ 6 అదర్స్ హూవర్ ఈ వాళ్ళు 11 వలన కాంటాక్ట్ వలన వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అది ఇప్పుడు 11 వాజ్ ద ఒరిజినల్ ప్లస్ అనదర్ 10 విచ్ వాజ్ కాంటాక్టెడ్, అంటే 21 వరకే. అది ఫారెన్ రిటర్న్ ఈజ్ ఒరిజినల్ ఫారెన్ రిటర్న్ ఈజ్ లెక్క చూస్తే ఇప్పుడు చాలా వరకు మనం ఈ వ్యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ కంటైన్ ఇట్ అన్నమాట. 1,167 పార్టిసిపెంట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఢిల్లీ ఈ మార్కాజ్లో ఇస్తమాస్ ప్రోగ్రామ్కో వెళ్ళారు. దాంట్లో 1,033 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 132 వాళ్ళు అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని మనం లెక్క చేసాం. సో ప్రతి ఒక్కరి కూడా మన లెక్కలు చేసి, వెరిఫై చేసి, ఇన్వెస్టిగేట్ చేసి ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ సిమ్టోమాటిక్. ఎప్పుడప్పుడు ఎట్లా అవుతున్నారంటే ఆ సిమ్టమ్స్ కూడా కనబడరు పూర్తి. పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎయిల్మెంట్స్, దే ఆల్ సీనియర్ సిటిజన్స్ beyond 55 60 years of age, their cases, old cases of either hypertension, heart problem, blood pressure, bronchitis, so alanti cases a fatality ayindi. So public transport open aithe the chances of infection is more. Pradhan mantri garu kuda mana mukhyamantri garu kuda ఏం చెప్పారంటే రిలీజ్ చేస్తే కూడా ఆ ఫేజ్డ్ మేనర్గా చేస్తారు.